నమస్కారాలు. ఈరోజు మంత్ర సాధనలో మంత్ర సాధకుడు ఏ విధమైన ఆచారాలను కలిగి ఉంటారు అనేది చెప్పడం జరుగుతుంది. ఆచారాలు చాలా ముఖ్యమైనవి. ఇందులో ఆచారం అనగా ఒక పద్ధతి ప్రకారం పూజా విధానం చేస్తారు. అందులో ముఖ్యమైనవి దక్షిణాచారం, వామాచారం, సమయాచారం, కులాచారం, గురూపచారం, వీరాచారం, చీనాచారం ఇలా చెప్పబడింది. ఇందులో దక్షిణాచారం, సమయాచారం, కులాచారం, గురూపచారం ఈ ఆచారాలు చాలా ముఖ్యమైనవి. ఇవి పూలు, పండ్లు, గుమ్మడికాయలు, నిమ్మకాయలతో పూజ చేస్తారు. అలాగే వామాచారం, వీరాచారం, చీనాచారం ఇందులో బలులను సమర్పిస్తారు, జంతు బలులను సమర్పిస్తారు. దక్షిణాచారం అందరికీ తెలిసినదే, పూలు పండ్లు. సమయాచారం పూలు పళ్ళతో చేస్తారు. అలాగే కులాచారంలో ఇంటిలో ఎవరైనా కన్యను దేవతగా తీసుకొని పూజ చేస్తారు. అలాగే గురూపచారం, గురువు యొక్క సన్నిధిలో గురువుకు సేవ చేసుకుంటూ చేయడం గురూపచారం. ఇలా ఆచారాలు కలిగి ఉంటారు. వామాచారం అందరికి తెలిసింది. ఇది కూడా వామాచారంలో జంతు బలులను ఇస్తారు. ఇది చాలా కఠినమైనది. తర్వాత వీరాచారం. వీరాచారం అత్యంత కఠినమైనది. దీనిలో కూడా జంతు బలులు. ఇందులో పంచమకారాలను ఉపయోగిస్తారు. పంచమకారాలు అంటే మద్యం, మాంసం, మైథునం, మత్స, ముద్ర. మైథునం అంటే శిక్ష, మత్స అంటే చేప. ప్రతి దేవతకు కొన్ని కొన్ని ముద్రలు కలిగి ఉంటాయి. అలాగే చీనాచారం. ఈ చీనాచారంలో అతిపెద్ద ఆచారం ఇది. ఇది తారాదేవికి ఈ ఉపాసన క్రమం అనేది చేస్తారు. ముఖ్యంగా కాళీ కులం అంటే కాళికాదేవి అని, తారాదేవి అని వీళ్ళు ఎక్కువగా చీనాచారం, వీరాచారం చేయడం జరుగుతుంది. ఇవి రెండు అన్ని ప్రయోగాల కన్నా చాలా శక్తివంతమైనవి, సామాన్యులు చేయలేని. ఇలా చాలా ప్రయోగాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి మాత్రం చెప్పడం జరిగింది. ఈ వామాచారం, వీరాచారం, చీనాచారం చేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కువ రోజులు ఉన్నట్టు నేను అనుకోలేదు, చూడలేదు ఎక్కడ కూడా. ఎక్కువగా దక్షిణాచారం, సమయాచారం, కులాచారం, రూపచారం చేస్తేనే చాలా మంచిది. ఇది సాత్విక గుణంతో కలిగి ఉంటుంది కాబట్టి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస గారు దక్షిణాచారం ఉదయం, వామాచారం రాత్రి భాగంలో చేసేవారని అంటారు. ఈ ఇందులో ఇవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. థ్యాంక్ యూ. శుభమస్తు.